మా క్యాబినెట్ లో అందరికంటే సీనియర్ మంత్రి ఎవరంటే సబితా గారు. షీ ఈస్ ద సీనియర్ మోస్ట్ క్యాబినెట్ మినిస్టర్ ఇన్ అమాంగ్ అవర్ క్యాబినెట్ కొలీగ్స్. సో అంత క్యాబినెట్ లో చాలా సీనియర్ అనుభవజ్ఞులు గారు. కానీ ఎంత ఎదిగినా అంత ఒదిగే మనస్తత్వం. అక్క దగ్గర మనం నేర్చుకోవాల్సింది, చూడాల్సింది ఏంటంటే వారు ఎంత ఎదిగినా, ఎంత సీనియర్ అయితే కూడా అంత డౌన్ టు ఎర్త్ పనిచేస్తుంటారు. అది తన నియోజకవర్గమైన, తన జిల్లా అయినా, తన డిపార్ట్మెంట్ అయినా కూడా చాలా సున్నితంగా, చిరునవ్వుతో, ప్రేమతో, అద్భుతంగా డిపార్ట్మెంట్ ను పరుగులెత్తించి పనిచేయించేటువంటి మంత్రి వర్యులు మా సోదరి సబ్జెక్ట్ గారు. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు సిద్దిపేటలో ఈ ఫార్మసీ కాలేజ్ ప్రారంభం కావడం అనేటువంటిది ఈ అకాడమిక్ ఇయర్ లో అవుతుందా అని నాకు కూడా డౌట్ ఉండే. నిజంగా ఇప్పుడు ఇందాక మా ప్రభాషంక చెప్పినట్టు 8 నెలల్లో ఈ బిల్డింగ్ కట్టడము, ఫార్మసీ కౌన్సిల్ నుంచి అనుమతి తేవడము, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తేవడము, గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి అనుమతి తేవడము, ఇవన్నీ 8 నెలల్లో జరిగి అడ్మిషన్లు కూడా పూర్తయి కాలేజీ ప్రారంభం కావడం అనేది ఇది ఒక చారిత్రాత్మకమైన సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. మా ఏజెన్సీ, మా కాంట్రాక్టర్ కూడా నిజంగా చాలా రాత్రి మవళ్ళు ఫ్లడ్ లైట్లు పెట్టి బిల్డింగ్ కట్టించినటువంటి ఏజెన్సీని కూడా నేను మనస్ఫూర్తిగా బాబు రెడ్డి గారిని కూడా అభినందిస్తా ఉన్నాను. ఫర్నిచర్ తెచ్చుకోవడం, మరి అడ్మిషన్స్ కూడా చేసుకొని ఈ విద్యా సంవత్సరంలో ఈ కాలేజీ ప్రారంభం కావడం అనేది చాలా సంతోషంగా ఉంది. సరే, నేను ఎగ్జిబిషన్ సొసైటీకి అధ్యక్షుడిగా ఉన్నా, మరి కార్యనిర్వహణ అంతా కూడా మా సభ్యులే చేస్తుంటారు. నేనున్న హాండ్రెడ్గానే ఉంటాను నార్మల్ గా చెప్పాలంటే. బట్ ఐ షుడ్ థ్యాంక్ దెమ్. నేను రిక్వెస్ట్ చేయగానే ఈ ల్యాండ్ నేను ఇస్తాను, మీరు ఇక్కడ పెట్టండి అనగానే కమిటీ అంతా కూడా ఒప్పుకొని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు కమిటీ సభ్యులందరికీ కూడా మా సిద్దిపేట పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఒక రిక్వెస్ట్ ఏంటంటే, కొంచెం టౌన్ కు కొద్దిగా దూరంగా ఉంది, వాతావరణం ఆహ్లాదంగా ఉంది, అద్భుతంగా ఉంది. గోదావరి నీళ్ళకెదురుగా, నది నీళ్ళకెదురుగా చక్కటి వాతావరణంలో కాలేజీ వచ్చింది. పిల్లలకు కొద్దిగా హాస్టల్ ఉంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. గర్ల్స్ స్టూడెంట్స్ పట్టించి ఇబ్బంది పడుతుంటారు కనుక ఒక మంచి హాస్టల్ ని కూడా కొంచెం తొందరగా మనం ప్రారంభించగలిగితే అడ్మిషన్స్ ఎక్కువగా ఉంటే పిల్లలు కూడా బాగా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. వెంటనే ఒక హాస్టల్ ను, గర్ల్స్ కు బాయ్స్ కు ఒక హాస్టల్ ను ప్రారంభించే విషయం మీద మా ఎగ్జిబిషన్ సొసైటీ ఆలోచించి తొందరగా చర్యలు తీసుకోవాలని కూడా చిన్న విజ్ఞప్తి చేస్తాము. ఒక విద్యాలయాలకు ఆలయం మన సిద్దిపేటగా మారింది. అంటే ఏ చదువు చదవాలన్నా, అంటే మనుషుల డాక్టర్, పశువుల డాక్టర్, పంటల డాక్టర్, మూడు చదువులు సిద్దిపేటలో ఉన్నాయి. అంటే ఎంబీబీఎస్ ఉంది, బీబీఎస్సీ ఉంది, బీఎస్సీ అగ్రికల్చర్ కూడా ఉంది. అంటే అదే విధంగా పాలిటెక్నిక్స్, అగ్రికల్చర్ పాలిటెక్నిక్ ఉంది, వెటర్నరీ పాలిటెక్నిక్ ఉంది, ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ ఉంది. ఇంకా ఫార్మసీ అనేది సబ్సిడరీ ఆఫ్ హెల్త్. ఇక హెల్త్ లో ఎంబీబీఎస్ తో పాటు ఒక నర్సింగ్ కాలేజ్ ఉంది, బిఎస్సీ పారామెడికల్ కాలేజ్ ఉంది, బి ఫార్మసీ కాలేజ్ కూడా ఈ రూపంలో మనం తెలుసుకోగలిగినాం. అంటే వైద్యానికి సంబంధించి ఒక హాస్పిటల్లో డాక్టర్ ఎంత ముఖ్యమో స్టాఫ్ నర్స్ అంతే ముఖ్యం, ల్యాబ్ టెక్నీషియన్ అంతే ముఖ్యం, అదే విధంగా ఫార్మసిస్ట్ కూడా అంతే ముఖ్యం. అంటే ఒక ఒక మెడికల్ వ్యవస్థలో ఉండే అన్ని చదువులకు ఈరోజు సిద్దిపేట ఒక క్షేత్రంగా మారడం మరి నాకు కూడా ఎంతో సంతోషంగా, ఎంతో తృప్తిని కూడా అందిస్తా ఉన్నాను. మా దేవేంద్రన్న గారు ఎక్కడ పోయినా ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. ఇవాళ ఏ పల్లె చూసినా చాలా బాగుంది, ఇవాళ ఏ పట్టణం చూసినా అద్భుతంగా అభివృద్ధిలో ఉంది. మొన్న కేంద్ర ప్రభుత్వం పల్లెలకు అవార్డులు ఇస్తే 3% జనాభా ఉన్న తెలంగాణకు 38% అవార్డులు వచ్చినాయి. పట్టణాల్లో చూస్తే మరి 3% ఉన్న జనాభాకు దాదాపు 20% పట్టణాలకు అవార్డులు వచ్చినాయి, 20కి పైగా పట్టణాలకు అవార్డులు వచ్చినాయి. అంటే దేవేంద్రన్న చెప్పిన దాన్ని బట్టి ఒకటైతే అర్థం చేసుకోవాలి ఏంటంటే, మిగతా రాష్ట్రాలు ఇంతకంటే చాలా ఘోరంగా ఉన్నాయి, వాళ్ళకంటే మనం చాలా మెరుగ్గా ఉన్నాం అనేటువంటి విషయాన్ని కూడా అర్థం చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఈ రకంగా ఇలా ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నంబర్1, ధాన్యం ఉత్పత్తిలో, వరి ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్ ను, హర్యానాను కూడా తలదన్ని దేశంలో మొదటి స్థానంలో తెలంగాణ వచ్చింది. అదేవిధంగా డాక్టర్ల ఉత్పత్తిలో కూడా తెలంగాణ నంబర్1. తెలంగాణ వచ్చినప్పుడు 2800 ఎంబీబీఎస్ సీట్లు ఉంటే ఈరోజు 8400 ఎంబీబీఎస్ సీట్లు ఈ రాష్ట్రంలో వచ్చినాయి. ప్రతి 100,000 జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లతో ఇవాళ భారతదేశంలో అతి ఎక్కువ డాక్టర్లను అందిస్తున్నది తెలంగాణ రాష్ట్రం. పీజీ సీట్లలో కూడా
ప్రతి లక్ష జనాభాకు 8 పీజీ సీట్లతో కూడా తెలంగాణ దేశంలో ద్వితీయ స్థానంలో ఉంది. అంటే వైద్యంలో కూడా ఈరోజు పేదలకు వైద్యాన్ని అందించడంలో భారతదేశంలో తెలంగాణ 3వ స్థానంలో ఉన్నది. అంటే వైద్య విద్యలో వైద్య సేవలు అందించడంలో కూడా మన రాష్ట్రం ఎంతగానో అభివృద్ధిలో ముందుకు పోతా ఉంది. అంటే పల్లెల్లో మనమే బాగున్నాం, పట్టణాల అభివృద్ధిలో బాగున్నాం, ధాన్య ఉత్పత్తిలో బాగున్నాం, వైద్యంలో ఉన్నాం, విద్యలో కూడా అభివృద్ధిలో ముందుకు పోతా ఉన్నాం. గతంలో పాపం ఆయన అరెస్ట్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడకూడదేమో కానీ గతంలో ఆయన ఉన్నప్పుడు ఐటీ 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 అన్నారు. కానీ కేసీఆర్ గారి హయాంలో మీరు గమనిస్తే హైదరాబాద్ లో ఐటీ జరిగింది, పల్లెల్లో వ్యవసాయం కూడా అభివృద్ధి జరిగింది. ఇలా ఐటీ చూస్తే భారతదేశంలో ఎక్స్పోర్ట్స్, ఇలా బెంగళూరు యూస్ టు బి సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా, కానీ ఈరోజు బెంగళూరు కంటే కూడా ఐటీ ఉత్పత్తుల వృద్ధి రేటులో, ఐటీ ఉత్పత్తులను ఎక్స్పోర్ట్ చేయడంలో ఆ గ్రోత్ లో చూస్తే తెలంగాణ ఇస్ నంబర్ వన్ ఇన్ ద కంట్రీ. జాబ్ క్రియేషన్ లో తెలంగాణ ఇస్ నంబర్ వన్ ఇన్ ద కంట్రీ. ఆనాడు తెలంగాణ వచ్చినాడు 3.5 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉంటే ఇవాళ 10 లక్షల మంది ఐటీ ఉద్యోగులు హైదరాబాద్ ఈ తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తారు. అంటే 3 రెట్లు పెరిగినాయి ఐటీ ఉద్యోగాలు, ఐటీ ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి, ఎంప్లాయ్మెంట్ పెరిగింది, ఉద్యోగాలు కూడా పెరిగినాయి. ఐటీ పెరిగింది, వరి ధాన్యం ఉత్పత్తి పెరిగింది. అంటే రెండు సెక్టర్స్ ఇట్స్ ఎ కాంట్రడిక్టరీ. అంటే అన్ని రంగాల మీద కూడా ప్రభుత్వం ఆలోచించింది. హైదరాబాద్ ప్రజలకు తాగునీటి సౌకర్యాలను తీర్చిండ్రు, తాగునీటి కొరత లేకుండా హైదరాబాద్ లో నిర్మించారు. ఇలా ఏ ఆదిలాబాద్ కొత్తగూడెం జిల్లానో భూపాలపల్లికి వెళ్ళినా ప్రజలకు స్వచ్ఛమైన శుద్ధి చేసిన తాగునీటిని హైదరాబాద్ లో ఎక్కించినామో భూపాలపల్లి ప్రజలకు కూడా అట్లే అందించారు కేసీఆర్ గారు. దేశంలో యు టేక్ ఎనీ సిటీ ఎనీ స్టేట్ ఇన్ ద కంట్రీ దేర్ ఇస్ డొమెస్టిక్ పవర్ కట్స్ ఆర్ దేర్. అంటే గృహ అవసరాలకు కరెంటు కోతలు ఉన్నాయి. ఈరోజు కర్ణాటకలో కరెంటు కోతలు ఉన్నాయి, మహారాష్ట్రలో ఉన్నాయి, ఢిల్లీలో నేషనల్ క్యాపిటల్ ఢిల్లీలో కూడా కరెంటు కోతలు ఉన్నాయి, పంజాబ్ లో కరెంటు కోతలు ఉన్నాయి, ప్రధానమంత్రి గారి సొంత రాష్ట్రం గుజరాత్ లో పరిశ్రమలకు కరెంటు కోత ఉంది, గృహ అవసరాలకు కరెంటు కోత ఉంది. కానీ కోతలు లేకుండా 24 గంటల కరెంటు ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ. అంటే ఏ రంగం ఎనీ ఫీల్డ్ whether it is power, it is education, if it is agriculture, if it is IT, if it is villages, towns, అంటే ఏ సెక్టర్ చూసినా కూడా ఒక గొప్ప వృద్ధి రేటును మన రాష్ట్రం సాధించగలదు. తెలంగాణ వచ్చినాడు మనకంటే మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు ఇలా ఎన్నో రాష్ట్రాలు మనకంటే తలసరి ఆదాయంలో తెలంగాణ కంటే పొందుతున్నారు. కానీ ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క రాష్ట్రాన్ని దాటవేస్తుంది. ఒక సంవత్సరం మహారాష్ట్రం దాటినాం, ఒక సంవత్సరం తమిళనాడు దాటినాం, ఒక సంవత్సరం కర్ణాటకను దాటి ఇవాళ భారతదేశంలో అతి ఎక్కువ తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. జిఎస్డిపి గ్రోత్ రేట్ లో, పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ రేట్ లో, అట్లా ప్రతి రంగంలో కూడా ఒక గొప్ప గుణాత్మకమైన మార్పును ఈ రాష్ట్రం సాధించగలిగినాం. ఇక మా మిత్రులు అన్నట్టు ఒక పోటీలో మేము ఒక జిల్లా ఇంకొక జిల్లాతోని, ఒక నాయకుడు ఇంకొక నాయకుడితో మేము ప్రజలకు సేవ చేయడంలో పోటీ పడతా ఉన్నాం, ప్రజలకు మెరుగైన సౌకర్యాల కల్పనలో పోటీ పడతా ఉన్నాం, అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవడంలో ఇతర రాష్ట్రాలతో పోటీ పడుతున్నాం, ఒక జిల్లా ఇంకొక జిల్లాతో పోటీ పడుతూ మేము ప్రజలకు సేవ చేసే పనిలో పోటీ పడతా ఉన్నాం. కానీ రాష్ట్రంలో ఉండే ప్రతిపక్షాలు దిట్ల పోటీ పడుతున్నాయి. బీజేపీల కంటే కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ దిట్టాలి, అలాగే కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ దిట్టినా బీజేపీ వాళ్ళు ఎక్కువ దిట్టాలి. వాళ్ళేమో దిట్ల పోటీ పడితే మేము అభివృద్ధి పనుల్లో పోటీ పడతాం, ప్రజలకు సేవ చేయడంలో పోటీ పడతా ఉన్నాం. ఇది మా లక్ష్యం. అంటే ప్రజలకు ఎలా ఒక నమ్మకం ఉంది, ప్రజలు మా మీద ఒక బాధ్యతను పెట్టినారు కనుక ప్రజలకు ఆ సేవలు అందించడంలో ఇతర రాష్ట్రాలతో పోటీ పడుతూ ఈ రాష్ట్రాన్ని అగ్రభాగంలో నిలిపినటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. సో ఈ రకంగా ఇదే స్ఫూర్తితో ముందుకు పోతాం. మా ఎగ్జిబిషన్ సొసైటీకి కూడా మొన్న ఈ మధ్య గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడాం. ఇంకా కూడా ఈ సొసైటీని బలోపేతం చేయడానికి, సొసైటీకి కార్యక్రమాలను మరింత బాగా చేయడానికి ఈ మధ్యనే మా సొసైటీ సభ్యులు ఎగ్జిబిషన్ అనగానే మనకు గుర్తొచ్చేది జనవరి 1వ తేదీ నాంపల్లి ఎగ్జిబిషన్ అందరికీ గుర్తొస్తుంది. అంటే ఎగ్జిబిషన్ అంటేనే మరి నాంపల్లి గుర్తొస్తుంది, మన ఎగ్జిబిషన్ గ్రౌండ్స్. అయితే దాన్ని రాబోయే రోజుల్లో జిల్లాల్లో కూడా విస్తరించాలి, జిల్లాల్లో కూడా ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేయాలని చెప్పి ఈ మధ్య కరీంనగర్ ను ఎంచుకున్నారు మా వాళ్ళు.
అదే దశలో ఇంకా ఇతర జిల్లాల్లో కూడా దీన్ని ముందుకు తీసుకుపోయి మరి ఈ ఎగ్జిబిషన్ సొసైటీ కార్యకలాపాలను విస్తరించాం. ఎగ్జిబిషన్ సొసైటీ అనేది లాభాపేక్ష లేకుండా కేవలం ప్రజలకు సేవ చేయాలని కృషి చేసేటువంటి ఒక గొప్ప సంస్థ. ఆ రోజుల్లోనే మహిళల కోసం ఎన్నో వనితా విద్యాలయాలు లాంటి, కమలానెహ్రూ పాలిటెక్నిక్ లాంటి ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ పెట్టి మహిళా విద్యా అభివృద్ధికి ఎంతగానో కృషి చేసింది ఎగ్జిబిషన్ సొసైటీ. ద్వారా ఎన్నో విద్య, ఒక హైదరాబాద్ లోనే కాదు, భువనగిరిలో, నిర్మల్లో, ఇలా సూర్యాపేటలో, ఖమ్మంలో, అనేక జిల్లాల్లో కూడా ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ పెట్టి విద్యను ప్రజలకు దగ్గరగా తీసుకువెళ్ళింది. ఈ ప్రాంతంలో విద్యా వ్యాప్తికి ఎగ్జిబిషన్ సొసైటీ ఎంతగానో కృషి చేసింది. ఇవాళ ఎంతో మంది విద్యార్థులు చదువుకొని దేశ విదేశాల్లో ఎగ్జిబిషన్ సొసైటీ విద్యార్థులు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నారంటే దానికి మా ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యుల కృషి అని నేను చెప్పుకోక తప్పదు. ఇది ఆ రాష్ట్ర అభివృద్ధిలో అత్యంత ముఖ్యమైనటువంటిది. మరి ఎగ్జిబిషన్ సొసైటీ తాను సంపాదించినటువంటి ఆదాయాన్ని, తాను సమకూర్చుకున్నటువంటి ఆదాయాన్ని మరి ఇది విద్యా వ్యాప్తికి వేలాది మందికి ఉపాధి కల్పించడానికి ఎంతగానో కృషి చేసింది. నేను అధ్యక్షుడిగా పనిచేయడం కూడా నా అదృష్టంగా భావిస్తూ రాబోయే రోజుల్లో కూడా ఈ సొసైటీ బలోపేతానికి నా శాయశక్తుల ఇటు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కానీ వ్యక్తిగతంగా కూడా నా వంతు సంపూర్ణమైన సహకారాన్ని అందిస్తానని మరోసారి నేను మీకు తెలియజేస్తూ మా సభ్యులకు కూడా నా మహేశ్వరం నియోజకవర్గంలో కూడా మహిళల కోసం, మా ఆడబిడ్డల కోసం ఒక ఇన్స్టిట్యూట్ వస్తే బాగుంటుందని అంటుంది. అక్క తరఫున మా కొలీగ్ కనుక సొసైటీ అధ్యక్షుడిగా కూడా మా అక్క గురించి కూడా ఒక ఇన్స్టిట్యూట్ గురించి ఆలోచిద్దామని కూడా అక్క కూడా ల్యాండ్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంది. ఐ ప్రపోజ్ ఫర్ ఇన్స్టిట్యూషన్ ఇన్ మహేశ్వరం. సో ఈ రోజు అందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు, మా సొసైటీ సీనియర్స్ అందరు కూడా వచ్చారు, చాలా మంది ఆల్ సొసైటీ ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించినటువంటి డెలిగేట్స్ కానీ బాడీ కానీ ఆల్ సీనియర్ మెంబర్స్ ఆఫ్ కమ్, అందరికీ నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.